హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు గనక నా ఛానల్ లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనేన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సో ఈ రోజు రెసిపీ ఏంటంటే బెండకాయ సాంబార్ అండి బెండికడి సో ఇది చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుందండి మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ కర్రీ కాకుండా ఇలా సాంబార్ చేసి చూడండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా మనము బెండకాయని నీటిగా కడుక్కోవాలండి ఆ తర్వాత వీటి ఎడ్జెస్ కట్ చేసుకుంటూ ఒక బెండకాయలో 3 పీసెస్ గా కట్ చేసుకోవాలి మనం సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి సో అన్ని బెండకాయల్ని ఇలాగే కట్ చేసుకోవాలండి పెద్ద బెండకాయలతో 3 పీసెస్ చిన్న బెండకాయలో 2 పీసెస్ గా అన్ని కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం 3 చిల్లీస్ తీసుకోవాలండి వీటికి మధ్యలో చీల్చి ఇలా 2 పీసెస్ గా కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఆనియన్స్ చాప్ చేసుకుందామండి సో నేను ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను మనం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో మనం తీసుకున్న వెజిటేబుల్స్ కి కొద్దిగా ఎక్కువనే తీసుకుందాం ఇలా పొడుగ్గా చాప్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అది కాస్త వేడయ్యాక మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలండి सो इंदुलोकी मनमु जीलकर्र आवालु याड चेसुकोवालंडी अवि कोद्दिगा चिटपटलाडे वरकु वेयिंचुकुंदाम सो अवि कोद्दिगा कलर चेंज अयिपोयायंडी इंदुलोकी मनमु चॉप चेसि पेट्टुकुन्न चिल्लीस याड चेसुकुंदामंडी सो आ तर्वात मनमु आनियन्स नि कूडा याड चेद्दाम सो ఆనియన్స్ ని మనం బాగా వేయించుకోవాలండి సో ఇది లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్ లో వీటిని వేయించుకుందాం సో ఇది లైట్ గా కలర్ చేంజ్ అయిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి మనము బెండకాయని యాడ్ చేసుకోవాలండి సో మొత్తం బెండకాయని యాడ్ చేసుకోవాలి सो వీటిని కూడా ఒకసారి కలుపుకొని 1-2 మినిట్స్ మనం ఆయిల్ లో కాసేపు వీటిని వేయించుకుందామండి సో వీటిని కలుపుకొని కాసేపు మగ్గించుకుందాం నెక్స్ట్ మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి సో దీని ఒకసారి కలిపేసుకొని పచ్చి వాసన అంత పోయే వరకు వేయించుకుందాం सो మనము ముందుగా ఆయిల్ లో బాగా ఫ్రై చేసాం కదండి బెండకాయని అందుకే మనకు జిగటగా రాదు సో బాగుంటుంది సాంబార్ నెక్స్ట్ ఇందులోకి మనము పసుపు అలాగే కొద్దిగా salt యాడ్ చేసి వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత 1 మినిట్ మళ్ళీ కుక్ చేసుకుందాం నెక్స్ట్ మనం ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి సో మనకు టేస్ట్ కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని కూడా ఒకసారి కలుపుకుందామండి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి సో ఈ కారం ఉప్పు అనేది మనకు బెండకాయలకు బాగా అంటుకుంటుంది సో వీటిని మగ్గించుకుందాం బెండకాయ బాగా వేగిపోయాయండి ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఇది మనకు బాగా ఉడికిపోయిందండి ఇందులోకి మనం నెక్స్ట్ చింతపండు రసం ని యాడ్ చేసుకోవాలండి సో నేను చింతపండు గుజ్జు తీసి పెట్టాను వాటిని కూడా యాడ్ చేసుకోవాలి సో మనకు ఎంత సాంబార్ కావాలో అంత యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి సో దీన్ని కూడా ఇది కాస్త మరిగే వరకు ఒక 2 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనము టమాటోస్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి
సో మనం లాస్ట్ లోనే యాడ్ చేయాలండి టమాటోస్ ను ఇవి లైట్ గా కుక్ అయితే మనకు చాలా బాగా టేస్టీగా ఉంటుందండి సో మనం ఒక టమాటాల్లో 4 పీసెస్ కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా నెక్స్ట్ ఇందులో మనము కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందామండి సో ఇలా మనం 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి టమాటోస్ ఎంత బాగా ఇలా లైట్ గా కొద్దిగా కుక్ అయితే చాలండి చాలా టేస్టీగా ఉంటది సో మనం అందుకే తర్వాత తీసుకున్నాం టమాటోస్ ని ఇందులోకి నేను నెక్స్ట్ శనగ పిండిని కొద్దిగా వాటర్ లో యాడ్ చేసేసానండి మనం ఎక్కువ యాడ్ చేయదు చిక్కగా మరి చిక్కగా గట్టిగా అయిపోతుంది సో అందుకే 1 టీ స్పూన్ అంత శనగ పిండిని వాటర్ లో వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకొని ఆఫ్ చేసేయాలండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి మనం రసం అనేది ఎంత బాగాయిందో చిక్కగా చూడడానికి మన బెండకాయలు కూడా ఎక్కువ ఏం పగిలిపోయి విచ్చుకొని మెత్తగా ఏం అవ్వవండి చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది సో ఈ సాంబార్ ని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై